నమస్తే అండి వెల్కమ్ టు స్వీటీ తేజ ఫోర్ డబల్ నైన్ ఛానల్ ఇక్కడ శివలింగం పచ్చగా ఉంటుంది అభిషేకం చేస్తే కష్టాలు తొలగినట్టే అంట ఈ శివాలయంలో అభిషేకం నిర్వహిస్తే మీ కష్టాలు తొలగినట్లే అంట ఇక్కడ శివలింగం పచ్చగా ఉండడం విశేషం మన దేవాలయాల్లో ఎక్కువ శాతం గర్భగుడిలోకి ప్రవేశం ఉండదు కానీ కాకతీయ కాలం నాటి ఈ శివాలయంలో మాత్రం భక్తులు ఏకంగా గర్భగుడిలోకి వెళ్ళి పూజలు నిర్వహిస్తారు నల్గొండ జిల్లా నకిరేకల్ మండలంలోని ఇనుపాముల గ్రామంలో కాకతీయుల కాలం నాటి శివాలయం వెలిసి భక్తుల కోరికలను తీర్చే కొంగు బంగారంగా మారింది ఈ ఆలయం గర్భగుడిలోకి వెళ్ళి పాలాభిషేకం నెయ్యాభిషేకం రుద్రాభిషేకం అని అన్ని రకాల అభిషేకాలను భక్తులు చేయడం విశేషం ఇంతకు ఈ ఆలయంలో వెలిసిన శివలింగం పచ్చగా ఉండటంతో స్వామివారిని శ్రీ పచ్చల సోమేశ్వర స్వామి అని పిలుస్తారు అందుకే ఈ ఆలయాన్ని పచ్చల సోమేశ్వర స్వామి ఆలయం అంటారు ఇనుపాములతో వెలిసిన ఈ శివాలయానికి ప్రతిరోజు నిత్యం పూజలు చేసేందుకు భక్తులు సదూర ప్రాంతాల నుంచి సైతం వస్తూ ఉంటారు ఈ ఆలయం విశిష్టతపై అర్చకులు మాట్లాడుతూ ఈ ఆలయం రోడ్డు విస్తరణకు ముందు ఎడమవైపుకు ఉండేదని రోడ్డు విస్తరణలో భాగంగా దేవాలయం అక్కడి నుండి తీసి జాతీయ రహదారికి కుడివైపు నెలకొల్పడం జరిగిందంట ఈ దేవాలయం కాకతీయుల రాజుల కాలం నాటిది కాకతీయులు పానగల్లును రాజధాని చేసుకొని పరిపాలించే క్రమంలో పానగల్లులోని శ్రీ ఛాయా సోమేశ్వరాలయంలో పాటు నల్గొండ జిల్లాలో పలుదై దేవాలయాలు నిర్మించారు అలాగే ఈ పచ్చల సోమేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించడం జరిగిందన్నారు కోరిన వారికి కొంగు బంగారమే అనునిత్యం ప్రజలకు అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు నింపే దేవాలయంగా ఈ ఆలయం పేరుగాంచింది ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులు తిరిగి తమ కోరికలు తీరిన అనంతరం మళ్ళీ పునర్దర్శనం చేసుకుంటారు ఇక్కడ ప్రతి మహాశివరాత్రి అలాగే కార్తీక పౌర్ణమి రోజున పలు జిల్లాల నుండి భక్తులు రావడం జరుగుతుంది ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు థ్యాంక్ యూ ఆల్